ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీహిత స్పెషల్. ఈరోజు మనం బియ్యపు నూక పులిహారని లేదా బియ్యపు రవ్వ పులిహార అని కూడా అంటారు దీన్ని. ఇది ఎలా తయారు చేయాలో, ఏ విధంగా చేస్తే ఈ పులిహార పొడి పొడిగా వస్తుందో చూసేద్దాం. పదండి, నేను వరినూక పిండి పులిహార చేయబోతున్నానండి. ఇదిగోండి వరినూక, దీన్ని బియ్యపు నూకను కూడా అంటారు. దీంతో పులిహార చేయబోతున్నాను నేను. ఈ గ్లాస్తో గ్లాసున్నర నూకను తీసుకున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ పోసుకోవాలి అంటే మినిమం 2-3 స్పూన్లు పోసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి, ఇప్పుడు ఇందులో నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కాక ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. ఎసరు అంటే ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు 1-2 గ్లాసుల లెక్క, అంటే మొత్తం 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నేను 1.5 గ్లాసు తీసుకున్నాను కాబట్టి. నూక చూడండి, వేడెక్కింది నూనె, బాండి కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోస్తున్నాను. మూడు గ్లాసులు నీళ్ళు పోసేసానండి. ఇప్పుడు ఇది మరిగేంత వరకు ఇలా వదిలేద్దాము. రవ్వ మరుగుతూ వాటర్ ఉడుకుతున్నాయి చూడండి. ఈ టైంలో మనం నూకను కలిపేసుకోవచ్చు. నూక వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. తలసరిగా ఉన్న మూతకు దీని మీద పెట్టుకుని ఉడికించుకోండి. తలసరిగా ఉన్న మూత పెట్టుకున్నాను, పెట్టి ఉడికించుకోండి. దాంట్లో వాటర్ పోసుకున్నానండి. దీన్ని ఇప్పుడు స్టవ్ పెట్టుకుని ఉడికించుకుంటాను. చింతపండు చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కకు తీసేసి కాసేపు చల్లారనిద్దాం. చింతపండు ఇలా గుజ్జుకుని వేసేసుకోండి. బాగా నలిపేసుకొని సపరేట్ చేసేసి గుజ్జును తీసుకున్నానండి. నేను గుజ్జును గట్టిగానే తీసుకుంటాను, పలచగా తీసుకోను. ఎందుకు అనేది మీకు లాస్ట్లో చెప్తాను. వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో నూనె పోసుకున్నాను. ఇప్పుడు అందులో పోపు సామాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు, ఇందులో వేగనివ్వాలి. ఇందులో
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు, చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము నూకలు కలిపేసుకుందాము. వరి నూకలు వేసేసుకున్నానండి పోపుని. ఇప్పుడు మనం చింతపండు గుజ్జును కూడా ఒకసారి స్టవ్ మీద మగ్గించుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఒక ఉడికి ఉడికాక స్టవ్ కట్టేసుకొని ఆ చింతపండు గుజ్జుని పులిహోరలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. రవ్వ ముద్ద అయిపోకుండా ఉండడానికేనండి చింతపండు గుజ్జుని నేను గట్టిగా తీసుకున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేసామనుకోండి పులిహార మనం కలుపుతున్న తర్వాత చూసినా మనకు తడితడిగా తగులుతూ ఉంటుంది. అందువల్ల పులిహారని మనం చింతపండుని ఎప్పుడు గట్టిగానే తీసుకోవాలి. వరిని ఒక పులిహార రెడీ అయిపోయిందండి. ఇది నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.